తనను రాజకీయ కారణాలతో విధుల నుంచి తొలగించారని గాడిమొగ్గ పంచాయతీకి చెందిన కార్మికుడు సంగడి లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం గాడిమొగ్గ గ్రామానికి చెందిన లోవరాజు ఇద్దరు చిన్నారులు భార్య కుటుంబంతో ఇదే ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అర్ధాంతరంగా విధుల నుంచి తొలగిస్తే ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉద్యోగిగా ఉన్నందువల్ల తనకు రావాల్సిన ఓఎన్జీసీ మత్స్యకార నష్టపరిహారం 3,20,000 కోల్పోయానన్నాడు. ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తే నాకు ఓఎన్జీసీ నష్టపరిహారమైనా ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. గ్రామస్తులు అవసరాల మేరకే విధులు నిర్వహించానని, ఇప్పుడు రాజకీయ కారణాలతో తనను తొలగించడం భావ్యం కాదన్నారు. సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదండి. మీకు ఏమైనా కావాలి, నా మీద డౌట్ ఉంటే మీరు వచ్చి నా మీద మా ఊర్లో ఎంక్వైరీ చేసి నేను ఏదైనా విధుల్లో తప్పు చేసినట్లయితే నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి బదిలిస్తానండి అని చెప్పాను. దాన్ని పంపించిన కాగితం వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ గ్రామస్తుల నుంచి ఇలా కుర్రాడిని తొలగించడానికి ట్రై చేస్తున్నారంట. ఎందుకు తొలగించున్నారు? తొలగించకండి. మాకు ఆ కుర్రాడు అన్ని వేళలో అన్ని విధాలుగా పనిచేస్తున్నాడు. నైట్ అయినా అర్ధరాత్రి అయినా డే అయినా సరే ఏ రోజైనా సరే వెంటనే రమ్మన్నా యాక్షన్లో డ్యూటీలోకి విధుల్లో పాల్గొంటూ ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది లేదు నాకు. మాకు ఇటువంటి అతనే కావాలి. వేరే కొత్త అతను వస్తే మాకు ఇటువంటి నీళ్ళు ఇబ్బంది అయిపోతుంది, వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పారు. అటువంటి కాగితం రిపోర్ట్ తయారు అది అలా పక్కన పెట్టేశారు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. పిలిచారని ప్రెసిడెంట్ గారు ఎందుకని పిలిచారని వెళ్తే ప్రెసిడెంట్ గారు అంటారు, అమ్మా నిన్ను మానేమన్నాను కదమ్మా, ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఇంకా ఉన్నావేంటి, ఉడదారుతున్నా ఈ నెల 10 నెలలు ఉడదారుతున్నా, నేను మానేమన్నాను కదమ్మా ఎందుకు వచ్చావని అడుగుతుంది. నేను మానేమన్నానికి మీకు కాగితాలు సమర్పించాను కదండి. ఆ కాగితాలు దానికి సమాధానం ఏదండి? మీరు బాడీ మీటింగ్లో పెట్టి దీని సమాధానం ఏంటనేది తెలుసుకుని చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా మీ అంతటా మీరే మానేమంటే ఎలాగండి? నేను ఈ రోజున ఇద్దరు పిల్లలు కోల్పోయాను, అలాగే జాబు కోల్పోతున్నాను. మీరు జాబ్లో తీసి తొలగించేస్తాను అంటున్నారు. నేను రెండు విధాలా కోల్పోయి నేను చాలా నా బతుకు రోడ్డు పడిపోయే పరిస్థితి వస్తుంది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటండి అంటే అది నా ఇష్టం, నేను ఏం చేస్తే అదే. మీ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని చెప్పుకుని ఏం చేసుకుంటారన్నా చేసుకోవాలనుకున్నా చేసుకో. ఎవరు? ప్రెసిడెంట్ గారు, మాతరాజు గారు భర్త ప్రెసిడెంట్ గారు నేను ఇలాగా చెప్పుకున్నారు. అదేంటండి, మమ్మల్ని ఆదుకోవాల్సిన వాళ్ళు మీరే ఇలా అంటే ఎలాగండి? అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధిపతి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వర్కర్ని ఎవరిని కూడా తొలగించొద్దు, పంచాయతీ వర్కర్ని ఎవరిని కూడా తీయొద్దు అని చెప్పి ఆయన ఆర్డర్ పెట్టారు. అలాంటి టైంలో మీరు ఏమి నన్ను తొలగించిన ట్రై చేస్తున్నారు? ఇదేంటండి, నా బతుకల రోడ్డు మీద వేసేసారు ప్రెసిడెంట్ గారు అని అడిగితే నేను అంతేనమ్మా, నా పని నేను చేసుకెళ్తున్నాను, నేను తీసేయవ్వాలి తీసేస్తున్నాను, నేను ఇంకా అంతకంటే నేను చెయ్యను, నువ్వు ఎవరో చెప్పుకుంటే చెప్పుకుంటాను. దాని సంబంధించి గాడుమ పంచాయతీలో బోర్ ఆపరేటర్గా చిన్నవలసల గ్రామానికి సంబంధించిన వాటర్ ట్యాంకుల దగ్గర పనిచేస్తాను. దాని నుంచి నన్ను తొలగించేశారు కాబట్టి అటు ఓఎన్జీసీ నుంచి వచ్చే నష్టపరిహారం కూడా కోల్పోయాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబు, నీ జాబు ఎక్కడికి పోదు, నీది పర్మనెంట్ జాబ్. నన్ను నా పేరు తీశారు కాబట్టి ఒకటి ఇస్తే జాబులో పెట్టండి, లేదంటే ఓఎన్జీసీ నుంచి వచ్చే నష్టపరిహారం మాకు అందించండి. 3,20,000 ఓఎన్జీసీ నష్టపరిహారం కోల్పోయామండి. ఇది నాకు వచ్చేటట్లు చేస్తారని మీడియా పూర్వకంగా నేను